బ్యాడ్ న్యూస్ గాయ్స్, ఏడు వచ్చి స్పెషల్ బీట్స్ అన్నట్టు, ఇంక్లూడింగ్ సలమండర్ తో పాటు. ఇక్కడ లోకల్లో ఉన్న పోలీసులను అయితే కాంటాక్ట్ అయినాను. ఇదైతే యునెస్కో అయితే నిర్ధారించింది, 380 మిలియన్ సంవత్సరాల ముందు ఇవైతే ఫామ్ అయిందంట. ఆ ఎరోషన్ లో కీలక పాత్ర పోయించింది ఏమంటే నీళ్లు. నాకు మై బకెట్ లిస్ట్ అడ్వెంచర్ కూడా ఈ రోజుతో పూర్తి అయిపోయింది. 7 రకాల చెట్లు మాత్రం చాలా రేర్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. మొత్తం పూర్తి చేసే వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. ఇక్కడ అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ఝాన్సీజీ అనే ప్లేస్కి అయితే వచ్చినాము. ఇక్కడికి ఎలా వచ్చినాను ఏంటి అని చెప్పేసి లాస్ట్ బ్లాగ్ అయితే చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఇక్కడికి ఎంత కష్టపడి వచ్చినానో. సో ఈరోజు అయితే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అవతార్ మౌంటైన్స్కి అయితే వెళ్ళబోతాం మనము. మీరు చాలామంది అవతార్ సినిమా చూస్తుంటారు కదా, అది దేన్ని ఇన్స్పైర్గా చేసుకొని చేసినారు అని చెప్పేసి ఈరోజు బ్లాగ్లో చూపిస్తాను. ఆ లొకేషన్స్ కూడా ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ అయితే ఉంటుంది. సిటీ సెంటర్కి వెళ్ళిపోయినాం అనుకోండి, అన్ని చోట్లకి ఈజీ యాక్సెస్ వెళ్ళిపోవచ్చు. నా హాస్టల్ లాస్ట్ వీడియోలో చూసినారు కదా, కేవలం 500 రూపాయల్లో హాస్టల్లో అయితే ఉన్నాను. ఎవరైనా సోలో ట్రావెలర్స్ వస్తున్నారంటే నేను దాన్ని రికమెండ్ చేస్తాను, అక్కడైతే వెళ్ళి ఉండండి. ఎస్టర్డే మేము ఫ్యామిలీ డిన్నర్ కూడా తిన్నాము. జస్ట్ మన కరెన్సీలో 250 రూపాయలు, వీళ్ళ కరెన్సీలో 20 యాన్లు ఇస్తే ఫ్యామిలీ డిన్నరు. నిన్న ఫిష్ అవన్నీ చేసినారు, ఫిష్ రైస్ అవన్నీ చేసినారు, చాలా బాగుండింది చూడడానికి. అండ్ మీకు ఇక్కడి నుంచే కేబుల్ రైట్స్ కనబడుతున్నాయి చూడండి. సో ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు ఏస్ ప్రో యూస్ చేస్తున్నాను, అండ్ డీజే మైక్ లేటెస్ట్గా పర్చేస్ చేసిన కదా, ఆ మైక్లు అయితే యూస్ చేస్తున్నాను. వాయిస్ ఎలా ఉంది, నాయిస్ ఏమైనా వస్తూ ఉందా కింద ఖచ్చితంగా కమెంట్ చేసి అయితే చెప్పండి, వాయిస్ ఉందా నాయిస్ వస్తూ ఉందా అని చెప్పేసి. అవతల నేరుగా చూసినారా, అక్కడ చాలా బస్సెస్ అన్నీ ఉన్నాయి చూసినారా. ఆ బస్సెస్ దగ్గరికి వెళ్ళి మనం సౌత్ గేట్కి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. జర్నీ 30 మినిట్స్ ఉంటుంది, బాగుంది కదా. పొద్దున్నే సిటీ అంతా కేబుల్ రైడ్స్, కార్లు, బస్సు, ట్రావెల్ సర్వీస్ ఇక్కడ చూడండి, జాంగ్జాజీ చైనా ట్రావెల్ సర్వీస్ కో లిమిటెడ్ అని చెప్పేసి చూసినారా. ఇదే స్టేషన్ అనమాట, మీరు డైరెక్ట్గా టికెట్ ఆఫీస్ లోపలికి వెళ్ళి టికెట్లు పర్చేస్ చేసుకోవచ్చు. ఆడ కనిపిస్తుందా మీకు టికెట్ ఆఫీస్ అని చెప్పేసి, దీని లోపలికి అయితే వెళ్ళాలి మనం. వెళ్ళేసి లోపలికి వెళ్ళి టికెట్ అయితే పర్చేస్ చేసుకుందాము. ఎంత పడుతుందో ఏంటో నాకు తెలిసి బస్సెస్ కదా చాలా తక్కువే పడుతుంది. టికెట్ ఆఫీస్ కూడా ఓపెన్ అయ్యింది. ఆడ చూడండి, ఇద్దరు తల్లోళ్ళు ఉన్నారు. ఇంకా లోకల్ ఎవరైనా వస్తే మిషన్లో అయితే తీసుకోవచ్చు, మనం మిషన్లో తీసుకోలేము. ఆడ మిషన్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది ఓన్లీ లోకల్ వాళ్ళకి మాత్రమే. మనం పాస్పోర్ట్ ఇచ్చేసి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ తల్లలు తీసుకున్నారు చూడండి. ఆటోమార్తో మనం పాస్పోర్ట్ ఇచ్చేసి టికెట్ అయితే తీసుకోవాలా. నా పాస్పోర్ట్ అయితే ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నాను. మీరు చూడొచ్చు 12 యాన్లు అయితే పడింది టికెట్. సో ఇట్లా సైడ్ ఎల్లు అంటుంది ఆ పాప, అంటే టికెట్ ఇచ్చిన పాప, ఇట్లా సైడ్ ఎల్లు నీకు బస్సెస్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లా లోపలికి వెళ్ళాలనుకుంటు. లేదు లేదు లేదు, హలో. సో ఇట్లా సైడ్ అక్కడ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంది చూసినారా, సెక్యూరిటీది పిట్ మౌత్ అని చెప్పేసి. ఇట్లా సైడ్ అయితే మనం వెళ్ళాలా సెక్యూరిటీ సైడు. సో లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్స్ కంప్లీట్ చేసుకొని మీతో మాట్లాడతాను. బస్సు లోపలికి అయితే వచ్చున్నా కదా, ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1/2 గంట సేపు అయితే పడుతుంది బస్సు మొత్తం వెళ్ళేదానికి. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. సో మనం 9:30 అయితే రీచ్ అయిపోతాం. మన గేట్ ఓపెన్ అయ్యేది కూడా 9 గంటలకు ఓపెన్ అవుతుంది. సో మంచిదే కదా, 9 గంటలకు గేట్ ఓపెన్ అవుతుంది, కరెక్ట్ టైం ఫాలో అవుతున్నాం మనం, ఎక్కడ ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు బస్సెస్ ఒకసారి లుక్ వేసుకోవచ్చు, చూడండి ఎలా ఉంది. ఇక్కడ మొత్తం ఏసీ బస్సులే, ఇక్కడ మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బస్సులో ట్రావెల్ చేయడం అనేది. ఇది 2వ సారి బస్సు ఎక్కుతున్నా నేను. అండ్ ఇక్కడ చూడండి స్టేషన్ మొత్తం ఎలా ఉందో. ఇదే బస్టాండు, బస్టాండ్ పైనే చూడండి కేబుల్ కార్స్ కూడా వెళ్తూ ఉంది. చాలా బాగుంది కదా బస్ జర్నీ. సో బస్ జర్నీ ఎంజాయ్ చేసుకుంటా మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో అవతార్ మౌంటైన్స్కి అయితే వెళ్ళిపోదాం. 1/2 గంట సేపు ప్రయాణం తర్వాత మనమైతే మనం రావాలనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము చూడండి. ఇదే స్టాప్ అన్నమాట, ఇక్కడికి వచ్చేసి ఆపేస్తారు, ఇక్కడి నుంచి మనం నడుచుకుంటా వెళ్ళచ్చు. అందరూ వెళ్తున్నారు చూడండి నడుచుకుంటా. సో మనం కూడా నడుచుకుంటా వెళ్దాం, చూడడానికి చాలా బాగుంది. ఎంతమంది ఉన్నారు తెలుసా, అసలుకి చాలామంది ఉన్నారు. సో జనాలు వెళ్ళే మనకి దారి తెలిదంటే జనాలు ఎట్ల పక్క నడుచుకుంటూ వెళ్తే మనం అట్ల పక్క నడుచుకుంటా వెళ్ళాలా. అదే నేను ఇక్కడ నేర్చుకునింది, చైనాలో ఒకటి నేర్చుకున్నానంటే మనకి ఎట్లా దారి తెలియదు. సో జనాలు ఎట్లకల్లి వెళ్తే అట్లా వెళ్ళిపోదాం, అదే దారి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడికి వెళ్తారు కదా అందుకని చెప్పేసి. నాకు తెలిసినంతవరకు నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలా అని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇన్న ప్రకారం ఇంకో బస్సు అయితే నేను ఎక్కాలా. సో చూద్దాం, నడుచుకుంటా వెళ్ళి ఎంట్రన్స్ దగ్గర అక్కడికి వెళ్ళి చూద్దాం మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలా లేదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి
వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు కలిసి హైకింగ్ అయితే చేస్తున్నారు. ఈ వయసులో కూడా చూడండి, బామ్మ బ్రహ్మాండంగా నడిచేస్తూ ఉంది, ఎంత హెల్దీగా ఉంది ఈ వయసులో కూడా. సూపర్ కదా. అసలుకి ఎప్పటి నుంచో కలగన్నాను ఈ చోటికి రావాలని చెప్పేసి. ఇన్నేళ్ళ తర్వాత, ఇంతకాలం తర్వాత వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట. నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అడ్వెంచర్ కూడా ఈ రోజుతో పూర్తి అయిపోయింది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది లోపలికి వెళ్ళి చూడడానికి. నాతో పాటు మీరు ఎక్సైటెడ్గా ఉంటే ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేయండి. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో టికెట్ ఆఫీస్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. బస్సు పట్టుకున్నారా, సౌత్ గేట్కి వచ్చినారా? ప్రజెంట్ నేను సౌత్ గేట్లో అయితే ఉన్నాను. ఇక్కడికి వచ్చేసి టికెట్ తీసుకొని ఎంట్రన్స్ అటువైపు ఉంది, ఎంట్రన్స్కి వెళ్ళిపోవచ్చు. అందరూ చూడండి, అందరూ కెమెరాలు, లాకెట్లు. అమ్మ బాబోయ్, నేను ఒకటే వ్లాగర్ అనుకున్నా. ఇది దేశం అంతా వ్లాగర్లే మామ. ఎంతమంది ఉన్నారు చూడండి, ఒకరు ఇద్దరు గడి కాదు, ఫుల్ ఉన్నారు. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఎంట్రన్స్కి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ మన పాస్పోర్ట్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ని స్కాన్ చేసి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం పాస్పోర్ట్లే నడుస్తాయి. మీకు ఆల్రెడీ నా వ్లాగ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసు, మొత్తం పాస్పోర్ట్లే నడుస్తుంది ఇక్కడ. సో అలా నా పాస్పోర్ట్ని పెట్టేసి ఇప్పుడు వెళ్ళబోతాను నేను, చూడండి. సో మన ఫేస్ చూసి స్కాన్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. మనమైతే వచ్చినాము. పాస్పోర్ట్, నా పాస్పోర్ట్ అయితే పెట్టినాను చూడండి. ఓకే, నా పాస్పోర్ట్ స్కాన్ అయింది, వచ్చేసింది. చూసినారా, మామూలుగా లేదు అసలుకి. టెక్నాలజీ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఓడమ్మా ఏమన్నా టెక్నాలజీనా? ఫస్ట్ నా స్కాన్ ఫేస్ చూసింది, పాస్పోర్ట్ రెండింటిని స్కాన్ చేసుకునింది. ఆల్రెడీ వీళ్ళ డేటాబేస్లో మ్యాచ్ చేసింది, జుమ్మని వెళ్ళిపోయింది అసలుకి. మామూలుగా లేదు మామ అసలుకి. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాను. వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు మీరు ఎలా ఉందో. అందరూ తెల్లవాళ్ళు అందరూ వచ్చి తీసుకుంటున్నారు. ఇదే అవతార మౌంటైన్స్ అని చెప్పేసి వాటర్ ఫాల్స్ అయితే వాళ్ళే సెట్ చేస్తారు. లోపల ఇట్లా మారుత కూడా ఉంటుంది అని చెప్పేసి. చాలా బాగుంది నిజానికి చూడడానికి. అండ్ ఈ దేశంలో ప్రజలు చాలా ఎక్కువ కదా. ఇక్కడ చూడండి, అందరూ వచ్చి ఫోటోలు తిప్పుకుంటూ ఉన్నారు, అందరు కెమెరాలు తెచ్చేసినారు. చాలా బాగుంది చూడడానికి, బ్రహ్మాండంగా ఉంది అసలుకి. చైనాలో మిమ్మల్ని అణువణువు మానిటర్ చేస్తూనే ఉంటారు మీ సేఫ్టీ ప్రకారంగా. సో బట్ స్టిల్ మీరు ఒకరే లోపలికి అయితే వెళ్ళకండి, అడవి లోపలికి అయితే వెళ్ళకండి. అది చాలా ప్రమాదం ఒకరే అడవి లోపలికి వెళ్ళారంటే. వాళ్ళు కూడా అదే బోర్డులు పెట్టి మొత్తం చెప్తున్నారు. బా మంచి ప్రేమ జంట, పొద్దున్నే మంచి ప్రేమ జంటను అయితే చూసాను. సో నా ఈరోజు ప్రేమ జంటతో అయితే మొదలు పెడుతున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తా పోతాను అనుకోండి. చాలా అంటే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ చూపించడానికి. అండ్ ఇంకొకటి చూడండి, మంచి చిన్నగా లేక్ లాగుంది, మొత్తం నీళ్ళు మొత్తం చెడిపోయిందేమో, మొత్తం గ్రీన్ కలర్లో ఫామ్ అయిపోయింది. వాటర్ ఏదైతే ఉందో వాటర్ మొత్తం చాలా గ్రీన్ కలర్లో ఫామ్ అయిపోయింది. వ్యూస్కి అయితే ఈరోజు కొరతే ఉండదు మీకు, అదిరిపోయే వ్యూస్ వస్తున్నాయి. వీడియో పోయే కొద్దికి వ్యూస్ పెరుగుతుంది, కానీ ఏమాత్రం తగ్గే ఛాన్సే ఉండదు. నేరుగా నడుచుకుంటా వచ్చినారంటే ఇక్కడ మీకైతే జనకి కనిపిస్తుంది చూడండి, చైనీస్ నెంబర్ వన్ లవ్ లాక్ అని చెప్పేసి. అండ్ ఇంకొక మ్యూజియము, ఫారెస్ట్, వెస్ట్ వాటర్ బార్ అని చెప్పేసి ఇంకోటి ఉన్నాయి. మనం అయితే లోపల దాకి వెళ్ళి ఆవిడేం కొనుక్కోవాల్సిన మనలో మనం జస్ట్ వెళ్ళి చూద్దాము. అక్కడ చూసినారా, గుంటలు కూడా మామూలు లాగించట్లేదు, పొగ లేపేస్తా ఉంది అక్కడ కూర్చోవడం చూడండి. ఆ పాప అయితే మొత్తం పొగలు లాగిచ్చేస్తూ ఉంది. ఇంకా ప్రేమ లాక్ అయితే వెళ్ళిపోదాం. నాకు నా మనసుని ఎవరన్నా దోచుకుంటారో లేదో చూద్దాం. ఈ చైనాలో నా ఫ్యూచర్ వైఫ్ ఏమన్నా దొరుకుతుందా లేదా అని చెప్పి ఎతకల్లా. ఇదే ప్రేమ గుండెకి లాకేసినారనమాట, ప్రేమ గుండె లోపల దగ్గర వెళ్ళి చూస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మామూలుగా ఉండదు. మామా చూసుకుంటే నేను ప్రేమ గుండు లోపల ఉన్నా మామా, నా గుండెని ఎవరో దోచుకున్నారు. లేదు ఇంకా నా లాక్ ఓపెన్ చేసే ఉంది, నా గుండెని ఎవరికీలేదు ఇంకా. సో ఎవరో ఒక నా గుండెని దోచుకునే వాళ్ళు వస్తారని చెప్పి కోరుకున్నా. ఏదో ఒక దేశంలో ఏదో తెల్ల పాప, ఏదో నల్ల పాప, ఏదో ఒక పాప నా గుండె దోచుకుంటుందని కోరుకుంటూ ఇంట్లో మీ వండర ప్రయాణికుడు. ఇప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ కూడా పెట్టలేదు అసలుకి, జస్ట్ నా ఫేస్ని బట్టి స్కాన్ చేసుకునేసి అదైతే నన్ను లోపలికి పంపించేసింది. చూడండి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఏంటో మరి. అండ్ మన లోపల మన వెళ్ళబోయే బస్సు అయితే ఇదే, బస్సును చూసుకోవచ్చు. జనాలు అంతే వెళ్తున్నారు, పోయి కూర్చుందాం లోపలికి అయితే వెళ్ళి కూర్చుందాం పదండి.
సో నేను బైలాంగ్ ఎలివేటర్ కి అయితే ఒక టికెట్ తీసుకున్నాం, నా పాస్పోర్ట్ అయితే ఇచ్చి 65 యాన్లు అయితే ఛార్జ్ చేసినారు. 65 యాన్లు అంటే 750 రూపాయలు మన కరెన్సీలో. వన్ వే అయితే తీసుకున్నాను, నేను మళ్ళీ కిందకి రావాలంటే నేను మళ్ళీ తీసుకోవాలా? నేను మెయిన్గా బైలాంగ్ ఎలివేటర్ ఎందుకు తీసుకున్నానంటే చెప్తాను మీకు, ఒక క్షణంలో ఆ ఎలివేటర్ ఎక్కిన తర్వాత చెప్తాను. అంత లోపల ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి, బైలాంగ్ ఎలివేటర్ ఏంటి, దానికి అసలు దాని కథ ఏంటి అని చెప్పేసి మీకు ఎవరైనా తెలిస్తే ముందుగా అయితే కమెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి ఏవో అమ్ముతున్నారు, బాగున్నాయి కదా, మంచిగా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ అందమైన అమ్మాయిలతో అయితే ఇవి అమ్ముతున్నారు, బాగున్నాయి. దువ్వేళ్ళు మొత్తం చెక్కతో చేసిండారు. క్యూ చూడండి చాలా పెద్దదిగా ఉంది, క్యూ అయితే చాలా పెద్దదిగా ఉంది. అందరూ పాపం పలకరిస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. నేనైతే వెళ్తాను నా క్యూ లోపలికి. ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒకడు వచ్చినాడు, ఈ క్యూ అయితే ఇంకా అర్ధ గంట సేపు పట్టిందంట ఈ క్యూ అయిపోయేదానికి. నాకైతే కొద్ది మందే జనాలు ఉన్నారు, సో నాకు తొందరగా అయిపోతుంది అని చెప్పి అనుకుంటాను. అందరూ హాయ్ చెప్తున్నారు, బాగుందయ్యా ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. అందరూ పలకరిస్తున్నారు, కనీసం పలకి మాట్లాడుతున్నారు, అదొక చాలా ఆనందకరమైన విషయం ఏమరా అంటే. సో వెళ్దాం పోదండి. ఓకే, అందరు లైన్లో నిలుచుకుంటారు, మనం ముందుకెళ్తే బాగోదు, వెయిట్ చేద్దాం. ఇది వరల్డ్స్లోనే లార్జెస్ట్ ఎలివేటర్ అనమాట, అవుట్డోర్ ఎలివేటర్లో ఇదే వరల్డ్స్లోనే లార్జెస్ట్. సో ఇదిలో అయితే ఏకంగా 1070 ఫీట్లు 1070 ఫీట్స్ అనేది ఉంటుంది లాంగ్ అండ్ 326 మీటర్స్ అయితే స్ట్రెచ్ అయి ఉంటుంది. సో ఇదే వరల్డ్స్లోనే లార్జెస్ట్ ఎలివేటర్ అనమాట. సో ఇప్పుడు ఆ ఎలివేటర్లు అయితే నేను వెళ్తున్నాను, మామూలుగా లేదు అసలుకి, మామూలు ఫీలింగ్ లా రెండు, ఇప్పుడు రెండు కొండలు ఉన్నాయి కదా, రెండు కొండల మధ్యలో వెళ్ళబోతాను నేనైతే ఇప్పుడు. ఏమన్నా ఉందా ఇప్పుడు మనం ఇంత పెద్ద కొండను అయితే ఎక్కేసినాము, దీన్ని వీళ్ళు ఎట్లా కన్స్ట్రక్ట్ చేసినారో ఏంటో, మరి బుర్ర పాడైపోతుంది కన్స్ట్రక్ట్ చేయడానికి, నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం. చూడండి వెళ్తా ఉన్నారు పా. ఈ మౌంటైన్స్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ చూడండి, ఆ రెండు కొండలు, 1, 2, 3 కొండలు ఉన్నాయి కదా, ఈ కొండలను అయితే వీళ్ళు ప్రెసిడెంట్ అయితే వచ్చి ఓపెన్ చేసినారంట. అప్పటి నుంచి ఇది వెల్కమ్ డోర్ మౌంటైన్స్గా దీన్ని అయితే పిలువబడతా ఉంది. కొండ పైన ఉన్నా నేను అసలు మామూలుగా లేదు, గాలి ఎంత స్వచ్ఛంగా ఉందంటే అంత స్వచ్ఛంగా ఉంది. వీళ్ళు ప్రెసిడెంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి దీన్ని వెల్కమ్ డోర్ మౌంటైన్స్గా ప్రసిద్ధి చెందింది ఈ మౌంటైన్స్ ఏదైతే మీరు చూస్తున్నారో. బాగుంది కదా, అసలు భలే అనిపిస్తూ ఉంది. కొంచెం అట్లా మంచి అయితే అక్కడక్కడ మంచి ఉంది, ఇప్పుడు ఎండ రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు స్వీట్స్ అవన్నీ కావాలంటే ఇక్కడైతే కొనుక్కోవచ్చు. వీళ్ళు చేస్తున్నారు అదేదో గిరిగిరిగిరిని తిరిగేస్తూ ఉంది చూడడానికి. మొత్తం వీళ్ళే ఆర్గనైజ్ చేసి అమ్ముతున్నారు అబ్బా అన్ని చోట్ల, మొత్తం మిషన్స్ అన్నీ పెట్టినారు. వాసన మాత్రం దుమ్ము లేపేస్తూ ఉంది, ఎంత బాగుందో మరి వాసన అయితే. ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చినాము, ఆ లొకేషన్ అయితే వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి. జస్ట్ కొంచెం పైకి వెళ్ళంగానే ఇంకొక వ్యూ అయితే ఉంది, మౌంటైన్ వ్యూ. ఇక్కడ ఫుల్ కోతులు ఉంది మామా, నా దగ్గర కెమెరా లాక్కునేస్తా ఏంటి, పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి, అవి ఏం లాక్కోకుంటుంటే చాలు. ఇట్లయితే వెళ్దాం పదండి, కొంచెం భయంగా ఉంది అదేనా లాక్కుంటుందా ఏంటని చెప్పేసి. అమ్మ బాబోయ్ లేదులేండి, అది అట్లా వెళ్ళిపోయింది ఒకటైతే. సో నేనైతే ఇలా ఇలా వెళ్తున్నాను మా ఈ పాపకి ఏం పిచ్చు, గట్టిగా తీసేస్తా ఉంది కోతిని. ఇంకొక పీక్ ప్లేస్కి అయితే వచ్చినాము, ఇది చూడండి వన్ ఆఫ్ ద మెయిన్ స్పాట్ అనమాట. ఇది వచ్చి చూడడానికి ఎంత బాగుంది చూడండి, మౌంటైన్స్ మొత్తం నిండిపోయింది, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫుల్ తీసుకుంటా ఉన్నారు. అది చూడండి ఫోటోలు తిప్పుకునే వాళ్ళు ఫుల్ తిప్పుకుంటా ఉన్నారు, చాలా బాగుంది అయ్యి అసలుకి, ఎంత బాగుంది తెలిసిన. ఇది మొత్తం అసలు గాల్లో తేలేటట్టు ఉన్నది ఆకాశంలో, నేను నిలుచుకునేది అట్లా అనిపిస్తుంది నాకు, ఆకాశంలో మనం తేలుతున్నట్టు అనిపిస్తుంది. కాసేపు దీని గురించి అయితే కొండల గురించి అయితే తెలుసుకుందాము. వీళ్ళైతే 1982లో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఎస్టాబ్లిష్ ఫస్ట్ చైనీస్ నేషనల్ పార్క్ అయితే ఇదే జింగ్జాంగ్జీ నేషనల్ పార్క్ అండ్ 1992లో దీన్ని యునెస్కో వాళ్ళు అయితే గుర్తించినారు. 1992లో గుర్తించి అప్పటి నుంచి దీనికి బాగా ఫేమస్ అయింది. మళ్ళీ అవతార్ మూవీ ఏదైతే రిలీజ్ అయిందో, రిలీజ్ అయిన తర్వాత దీన్ని డెడికేట్ చేసినారు, దాని
చరిత్ర మొత్తం పోయేటప్పుడు చాలా పెద్ద చరిత్ర ఉంది, దీన్ని మొత్తం కనుక్కొని వచ్చాను. దీని చరిత్ర మొత్తం పోయేదారిలో వన్ బై వన్ అయితే మాడుకుందాం. ప్రస్తుతానికి జస్ట్ ఇంట్రో మాత్రం ఇస్తా. 1982లో అయితే దీన్ని చైనీస్ ఫస్ట్ నేషనల్ పార్క్ గుర్తించి 92లో దీన్ని యునెస్కో వాళ్ళు కూడా గుర్తించినారు. సో ఇదైతే బాగుంది, బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూస్ చూడడానికి అదిరిపోయింది అసలు, మామూలుగా లేదు. ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేసే అవకాశం ఉంటే నేనైతే డ్రోన్ అయితే ఎగరేస్తాను. బ్యాడ్ న్యూస్ గాయ్స్, ఇంతసేపు అవతల యువతల తిరుగుతూ ఉన్నాం, ఈరోజు మళ్ళా మనకి చెడ్డ రోజుగా మారిపోయింది. ఇప్పుడే కొన్నాను, ఇప్పుడే ఆనందం అనుకున్నాను, అంత లోపల మళ్ళా పోయింది. ఏమైందిరా అంటే, నేను రీసెంట్గా డీజే మైక్ మీకు కొన్నా కదా, ఎవరి దుష్టుడు కళ్ళు పడిందో ఏంటో మరి నాకైతే తెలియలేదు. మా మైక్ అయితే మిస్ అయిపోయింది. నేను అందాక అక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాను, రికార్డ్ చేసి ఇట్లా వచ్చి డ్రోన్ షాట్లు తీద్దామని చెప్పి డ్రోన్ అయితే ఫ్లై చేసినాడు. అక్కడ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చూస్తే నా దగ్గర మైక్ ఉంది, మళ్ళీ వచ్చి డ్రోన్ సెటప్ చేసుకొని వెళ్ళి డ్రోన్ షాట్లలో చూస్తే మైక్ లేదు. సో వెళ్ళి ఇక్కడ లోకల్లో ఉన్న పోలీసులను అయితే కాంటాక్ట్ అయినాను, వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారా, వాళ్ళు ఏమైనా కనబెడతారా అని చెప్పి. అక్కడ కెమెరా కూడా ఉంది, సీసీటీవీ కెమెరా కూడా. సో ఆ కెమెరాలో అయితే చూసినాము, వెళ్ళి అక్కడ మొత్తం కెమెరా మొత్తం చూసినాము. చూసేసి మళ్ళీ యువతలకి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తే ఎక్కడైతే కనిపించలేదు. నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడెక్కడో మిస్ అయిపోయిందని చెప్పి అనుకుంటున్నాను, నేను ఎక్కడో పడిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. లేకపోతే కింద పడిన తర్వాత ఎవరిని తీసుకెళ్ళిపోయినారా, ఈ రెండుదా ఉంది. ఒకటి లోయలో పడిపోయి ఉండాలి, ఇంత పైన నుంచి కింద మౌంటైన్ కిందన పడిపోయి ఉండాలి, లేదు అంటే ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉండాలి. ఈ రెండుదా జరుగుతుంది. ఈ దేశం అది కాకుండా కొంచెం సేఫెస్ట్ కంట్రీ ఇది, టూరిస్ట్ ప్లేస్. ఈడొచ్చి ఆ మైక్తో ఎవరికి ఏం పని ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన నాకు. ఈ ప్రజలు ఎందుకు తీసుకుంటారని ఒక నమ్మకం కూడా ఉంది. ఒకటి నేనే మిస్టేక్ చేసి కింద పడేసానా, లేదా నాకు తెలియకుండా ఏమైనా పడిపోయిందా ఏమో తెలియట్లేదు. 30,000 ఇచ్చుకున్నా భయ్యా, మొన్నదాకుండా ఫస్ట్ టైం అన్ప్యాకింగ్ చేసి మైక్ అయితే వాడినాను, పోయింది. అప్పటికీ బటన్ వేసుకున్నా, పైన బటన్ వేసుకొని మధ్యలో పెట్టినా నేను మైక్ని, ఆ మైక్ అయితే పోయింది. నాకైతే చాలా బాధ అవుతుంది మైక్ పోగానే, బాగా గట్టి ఘోరంగా ఫీల్ అవుతున్నా మైక్ పోయిందని చెప్పేసి. అక్కడే మైక్ డ్రోన్ అయితే సెటప్ చేసాను, అక్కడి నుంచి కింద పడిపోయి ఉంటే ఈ ఇక్కడే పడిపోయి ఉండాలా, ఈ లోయల్లోనే పడిపోయి ఉండాలా నా మైక్ని. ఆఫీసర్లు అయితే చూస్తాను అన్నారు, వాళ్ళకైతే నా వీచార్ట్ ఇచ్చినాను, ఇచ్చేసి దొరికితే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి, నేను ఇంకొక 4 రోజులు ఉంటాను ఇక్కడే, సో నా మైక్ దొరికితే తెచ్చియండి అని చెప్పిన. వాళ్ళైతే మేము చూస్తాము, మా వాళ్ళు చూస్తారు సారీ అని చెప్పేసి వెళ్ళిపోయినారు. నాకేం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా ఉన్నా 30,000 పెట్టి ఒక మైక్ వెళ్ళిపోయింది, ఇంకొక మైకే ఉండదు నా దగ్గర. అసలే టయాలు బాగాలేవురా, ఎలాగరా అని చెప్పింది చెప్పినారు మా ఇంట్లో వాళ్ళు. కొన్ని రోజులు ఉండునన్న, అసలు ఈ టయాలే బాగాలేదు నీకు, ఇవి టైంలో అవసరమా వెళ్ళేదంటే అవి చూపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకురా వచ్చినావో అని చెప్పేసి ఆ సింప్టమ్స్ చూపిస్తూ ఉంది. సో మనకేం జరగక ముందుగానే మనమైతే వెళ్ళాలా, కానీ వచ్చినాను కదా, ఇంకా చైనా పూర్తి చేసి వెళ్ళాలా. వచ్చి సగం సగం పనులు చేయలేను కదా, వచ్చి మొత్తం పూర్తి చేసే వెళ్తాను. అది ఎంతనా బాగాలేకుండా పోనీ, మనం ఎవరికేం చెడు ఏం చేయలేదు, అందరికి మంచిగా చేసినాం. టైలర్ ఎంత బాగాలేకపోయినా దేవుడు ఉన్నాడు, మనల్ని చూసుకుంటాడు మంచిగా. మనం అయితే అందరికి మంచి చేసినా కాబట్టి మన ధైర్యంగా వెళ్తాం, ఏముంది. ఇవి డబ్బులే కదా, 30,000 కదా పోతే పోయింది, నేను మళ్ళా కొనుక్కుంటాను 30,000 ఇచ్చి. కానీ ఏంది బాధ అవుతుంది, కొంచెంసేపు కూడా వాడలేదు. ఇప్పుడు ఈరోజే అని చెప్పి కొత్త కెమెరా ఈరోజే ఓపెన్ చేసినాను, కొత్త మైక్ ఈరోజే పెట్టినాను, రెండు ఈరోజే కొత్తగా పెట్టడంలో పోయింది. కొన్ని రోజులు ఉంటుంది, మీరు ఏం అనుకోకండి ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ టైం ఓపెనింగ్ కదా, కనీసం ఒక 1 వారం రోజులు వాడేసి పోయినా నేనేం ఫీల్ అయ్యాను. కొత్తది కాబట్టి కొంచెం బాధ అవుతా ఉంది ఎలా ఏంటి అని చెప్పేసి. ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, చైనా మొట్టమొదటి నేషనల్ పార్కు ఇది. 130 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా అయితే విస్తీర్ణత ఉంటుందంట, అంత విస్తరించి ఉంటుంది.
130 square kilometers అయితే చూడండి. చూసారా, ఇదే అవతార్ మౌంటైన్స్. దీని ఇన్స్పిరేషన్గా తీసుకుని అవతార్ సినిమా అయితే తీసినారు. అది నేను చెప్పడం లేదు, ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళు బోర్డు పెట్టి మరీ ఇవే చూపిస్తున్నారు. చూడండి, చూసారా ఎట్లుందో మొత్తం. మొత్తం చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఈ చెట్ల మీద ఏదైతే మీరు నెంబర్లు వేసినారో దాని గురించి నేను కొద్దిసేపట్లో చెప్తాను నేను. ఎంత బాగుంది చూడండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏం రాస్తున్నాడంటే జింజాంజీ యునెస్కో గ్లోబల్ జియో పార్క్ అని చెప్పి బాగా రాసినారు మీకు. అండ్ ఆ సినిమా యొక్క పోస్టర్లు కూడా వేసినారు చూడండి. అండ్ మీరు కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గోల పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం గోల పెడుతున్నారు. అండ్ ఈ వయసులో కూడా ఈ తాత అయితే నడుచుకొని దిగేస్తున్నాడు చూడండి. వయసుతో సంబంధం లేదు, ఒంట్లో శక్తి ఉండాలి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి తాత అయితే ప్రూవ్ చేస్తున్నాడు. పదం పదండి, మామూలుగా ఉండదు, వండర్ పైన ఉండదు. ఇంకా గతం గత అయిపోయింది అయిపోయింది, ఇంకా మన పనిలోకి మనం వెళ్ళాలా. నా దగ్గర ఒకే ఒక మంచి అలవాటు, అదొకటి అయిపోయింది అయిపోయింది దాని గురించి బాధపడకుండా కొత్త దానికోసం వెళ్ళడమే. సో మీరైతే చూసినారు, ఇక్కడికైతే వచ్చినా చూడండి మొత్తం ఆకాశంలో తేలుతున్నట్టు ఉంది కదా. దీన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమా అయితే తీసినారు. ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఇంపీరియల్ గార్డెన్ అని చెప్పేసి ఉంది, అక్కడికైతే వచ్చినా నేను. మీరు చూడొచ్చు, అమ్మ బాబోయ్, ఇది ఏదైతే భూమి వచ్చిందో ఆ కొల్యూషన్స్ వల్ల మొత్తం అప్పుడు చాలా వరకు చేరి మనకి రాళ్ళు అయితే ఫామ్ అయిపోయినాయి కదా, అట్లా ఫామ్ అయిండేదే ఇది. కొన్ని లక్షల వేల క్రితం ఫామ్ అయిండేది ఇది. ఎంత బాగుంది చూడండి చూసేదానికి. మా బాబోయ్ రెండు కళ్ళు సరిపోవట్లేదు, నేను నిజంగానే చూస్తున్నానా లేదా కళలో ఉన్నానా అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. ఒక సెకండ్ కళ్ళలో ఉన్నట్టే ఉన్నది ఈ ఏరియాను మొత్తం చూస్తూ ఉంటే. ఇక్కడ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో అది వేరీ అవుతూ ఉంటుంది, 180 నుంచి 1000 వరకు వేరీ అవుతుంది. ఎందుకంటే ఇది అబో సీ లెవెల్ ఉంది కాబట్టి ఆల్టిట్యూడ్ అయితే ఘోరంగా వేరీ అవుతుంది. దానివల్ల మీకు క్లైమేట్ ఏదైతే ఉందో ఆ క్లైమేట్లో వేరియేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఊపిరి ఆడకపోవడం, గాలి సరిపోకపోవడం ఇవన్నీ కూడా దానివల్లే వస్తుంది. ఎందుకంటే సీ లెవెల్ కన్నా అబోవ్ ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు పైకి వెళ్ళే కొద్దికి ఆక్సిజన్ లెవెల్ డౌన్ అవుతుంది. నాకు అబ్జర్వ్ చేయొచ్చు, నాకు ఆల్రెడీ డౌన్ అయిపోయింది. ఎందుకంటే నేను చాలా పైకి అయితే వచ్చినాను, ఇంకా పైకి ఉంది, ఇంకొద్దిగా ఉంది పైకి వెళ్ళడానికి. ఇంత పైకి వస్తే ఖచ్చితంగా ఇది అనేది వేరీ అవుతుంది. 380 మిలియన్ సంవత్సరాల ముందు ఎరోషన్స్లో ఫామ్ అయ్యే కొండలే ఇవి. ఇదైతే యునెస్కో అయితే నిర్ధారించింది, 380 మిలియన్ సంవత్సరాల ముందు ఇవైతే ఫామ్ అయిందంట. ఆ ఎరోషన్లో కీలక పాత్ర పోషించింది ఏమంటే నీళ్లు, అగ్నిజ్వాలలు పగిలి భూమిలో రాళ్ళు పడినవి చూడండి, భూమి స్థాపించబడినప్పుడు అట్లా డ్రాగన్లు డైనోసర్లు ఉన్న కాలం లాంటిది. అప్పట్లో ఫామ్ అయిండేది అది. దీని మీద అప్పట్లో డ్రాగన్లు అవన్నీ జీవించేటివి, ఇప్పుడు మనం మనుషులు జీవిస్తున్నాం. అవి అంతరించిపోయి ఇప్పుడు మనుషుల యుగం స్టార్ట్ అయింది కాబట్టి మనుషులమైతే ఇప్పుడు మనమైతే తీస్తున్నాం. ఈ చెట్ల మీద చూడండి, ఇవైతే స్టిక్కర్ కరిపించున్నారు కదా, దాని గురించి తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా. అన్ని చెట్లకి, మోస్ట్ ఆఫ్ ద చెట్లకి కరిపించుంటారు, అది ఎందుకో ఇప్పుడైతే చెప్తాను నేనండి. ఇట్లా మాత్రం చెట్లకి ఎందుకు కరిపించినారంటే ఇక్కడ 517 రకాల చెట్లు అయితే ఉన్నాయంట. అందులో 7 రకాల చెట్లు మాత్రం చాలా రేర్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అవి మనకి చూపిరు, అవి కంప్లీట్గా వాళ్ళ కస్టడీలో అయితే పెట్టుకుంటారు. మిగతా 510 రకాల చెట్లు ఏదైతే ఉందో అవైతే మనకి కనిపిస్తుంది ఇట్లా మారుతో. ఇక్కడ మీరు చూసుకోండి స్టిక్కర్లు వేసి పెట్టుంటారు కదా, వాటి సీరియల్ నెంబర్లు అవన్నమాట. ప్రతి రకానికి ఒక్కొక్క సీరియల్ నెంబరు, అవుట్లో ఎన్ని ఇంకా బతుకున్నా ఎన్ని కొట్టేసినారు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. సో చెట్లని కూడా బాగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. మనకి 7 రకాలు చూపి అని చెప్పినారు కదా, అవైతే మనకి ఎంట్రన్స్ లేదు, ఓన్లీ విఐపీ పర్సన్స్. ఇక్కడ పెద్ద స్టాండర్డ్స్ ఉంటారు చూసిన వాళ్ళకి, అండ్ దాన్ని కాపాడే వాళ్ళకి, వాళ్ళకి మాత్రమే దాన్ని అలో చేస్తారు. ఎందుకు ఆ చెట్లను చూసేదానికి అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. మిగతా 510 రకాలు ఏదైతే ఉన్నాయో వాటినైతే మనం చూడొచ్చు. జియో పార్క్గా డిక్లేర్ చేసింది 2004లో. మళ్ళీ అవతార్ సినిమా ఏదైతే ఉందో అది రిలీజ్ అయింది 2009లో. 2009లో రిలీజ్ అయిన తర్వాత 2010 ఏదైతే ఉందో 2010లో అయితే వీళ్ళు ఆ మౌంటైన్స్కి దానికి అర్పించే అవతార సినిమాకి అర్పించేటట్టు అవతార మౌంటైన్స్గా పేరు అయితే మార్చడం జరిగింది. 2009లో సినిమా రిలీజ్ అయితే 2010లో పేరు మార్చినారు. ఈ నేషనల్ పార్క్లో 28 రకాల బీచ్లు అయితే ఉన్నాయి, ఐ మీన్ జంతువులు, 41 రకాల పక్షులు అయితే ఉన్నాయి. ఆ 28 రకాల జంతువుల్లో 7 వచ్చి స్పెషల్ బీట్స్ అన్నట్టు, ఇంక్లూడింగ్ సలమండర్తో పాటు ఆ 7 రకాలు స్పెషల్ ప్రొటెక్షన్స్తో ఉంటాయి. ఇందాక చెట్లు ఎలా కాపాడుతున్నారో
అట్లా 7 రకాలు అంతరించిపోకుండా ఆ జంతువులను అయితే కాపాడుతున్నారు. అందులో సెలమెండర్ కూడా ఉంది. సో చూసుకోండి, వీళ్ళు అన్నిటికీ చాలా విలువిస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చుతూ ఉంది ఈ ప్రదేశం. రాగానే చూస్తున్నారు, మంచిగా విలువిస్తున్నారు అని చెప్పేసి నాకైతే బ్రహ్మాండంగా నచ్చుతూ ఉంది. ఇందాక ఆ బాబు వచ్చి చూస్తే ఇటుకల్లా చూస్తూ వెళ్తూ ఉంది. మంచిగా ఉన్నారు జనాలు కూడా, మంచిగా మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు. ఎక్కడన్నా నీళ్లు దొరికితే తీసుకొని తాగుదామా అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే మాట్లాడి మాట్లాడి గొంతు ఎండిపోయి కాళ్ళు నొప్పి వస్తూ ఉంది. తిరిగి 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 మామూలుగా తిరగట్లేదు. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అమ్మ బాబాయ్ ఘోరంగా తిరిగి నన్ను అందరూ చూడండి, మొత్తం అలిసిపోయి గెలిసిపోయి వెళ్తున్నారు. మొత్తం పిప్పి పిప్పి అయిపోతూ ఉంది. ఇక్కడ కొండ ఎక్కేది కదా, ఇంక మామూలుగా ఉండదు. వరుసపెట్టి అడ్వెంచర్లు అంటే అట్టుంటుంది. అందుకే చెప్పిన ఇటువంటి కొండలు హైకింగ్లు అవన్నీ చేయాలంటే మీరు బాగా బలంగా దృఢంగా ఉండాలి, ఫిట్ అయ్యి ఉండాలి, అప్పుడు చేయగలుగుతారు. జంతువుల్ని కాపాడుతున్నారు, చెట్లని కాపాడుతున్నారు, పక్షుల్ని కాపాడుతున్నారు. అంతే అమ్మాయిల్ని ఇంకా ముఖ్యంగా బాగా పూల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. వీళ్ళ దేశం దేని అన్నిటికీ లోకల్స్కి ఎంత మంచిగా గౌరవం ఇస్తూ ఉందో, ఎంత మంచిగా ట్రీట్ చేస్తూ ఉందో మీకైతే లైవ్లో చూపిస్తున్నా చూడండి. మీరు ప్రధానంగా చూడాల్సిన మౌంటైన్స్ అయితే నేను మొత్తం మీకు చూపించేశాను. డ్రోన్ షాట్లతో సహా ఈ అవతార మౌంటైన్స్ని మొత్తం చూపించాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి మీకు ఇలాంటి మౌంటైన్స్, నా డ్రీమ్ డెస్టినేషన్ ప్లేసెస్ మీకు కూడా చూపించాలని చెప్పి అనుకున్నాను. మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరికైతే ఇది బకెట్ లిస్ట్లో ఉందో వాళ్ళైతే మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి, బ్రో నాకు ఇది బకెట్ లిస్ట్లో ఉంది బ్రో, లేకపోతే చైనాలో నాకు ఇంక వేరే ప్లేస్ బకెట్ లిస్ట్లో ఉంది బ్రో చూడాలని చెప్పేసి అనుకుని. సో నా వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ అడ్వెంచర్ అయితే టిక్ కూడా సార్ ఈరోజుతో అయితే కొంచెం మైక్ దారిపోవడం ఇలాంటివైతే జరిగింది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, నైస్, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, బాగుంది. జనాలు మంచిగా ఈ ప్లేస్లో రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది మొత్తం చూడడానికి 4 రోజులు టికెట్ ఎందుకు ఇచ్చినారంటే ఇది మొత్తం చూడడానికి 1 రోజులో అయితే సరిపోదు. 4 రోజులుగా చూసినాను సరిపోదు. నిజానికి 4 రోజులు మనం నిదానంగా వెళ్తే 4 రోజులు చూడాలి. ఇక్కడే హోటల్స్ కూడా ఉంటాయి, మీరు ఇక్కడే తీసుకు ఉండాలంటే హోటల్స్ ఉంటాయి, హోటల్స్ తీసుకొని మీరు ఇక్కడ కొండపైన కూడా బతకచ్చు. అయితే మనకి ఇచ్చింది 30 రోజులు వీజానే కదా, 1 రోజులో ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే తిరిగి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకో ప్లేస్కి వెళ్ళాలా, ఎండుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలా, 30 రోజుల్లో చైనా చూపించాలంటే ఇంపాసిబుల్. బట్ నేను ట్రై చేస్తున్నాను, నా బెస్ట్ అయితే నేను ట్రై చేస్తున్నాను 30 రోజుల్లో చూపించడానికి. పోయి ఏది పడితే అది హడావిడిగా అయితే తీయట్లేదు, వచ్చి ఇక్కడ మొత్తం దీని గురించి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను ఎలా రావాలి ఏంటి. నా బ్లాగులు మీరు చూస్తే ఎవరు ఇలా చేయరు, అందరూ వస్తారు, ఏదో చూపిస్తారు, వెళ్ళిపోతారు. నేను అట్టు కాదు, స్టెప్ బై స్టెప్. ఒకవేళ మీరు వస్తే ఎలా వెళ్ళాలా ఏంటి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారంటే వీడియోకి ఒక లైక్ చేసి వండర్ ప్రయాణం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.